టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లు 3 లోక్సభ స్థానాలను పవన్ కళ్యాణ్ అంగీకరించడం పట్ల వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు. సీట్ల పంపకంపై పవన్ చెప్తున్న లెక్కలు చూస్తుంటే మంగళవారం సామెతను తలపిస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు తన కులానికి 21 సీట్లు ప్రకటించుకున్నారని, కాపులకు మరీ హీనంగా 7 సీట్లు ప్రకటించారని విమర్శించారు. చంద్రబాబు శ్రేయస్సు కోసమే రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్ 24 సీట్లతో కాపులకు రాజ్యాధికారం అందిస్తాడా? పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడు? కాపులకు ఇవాళ అర్థమైంది. ఇన్నాళ్ళు మమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలో చంద్రబాబు నిర్ణయిస్తారని అన్నారు.